బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, అయితే ప్రస్తుతానికి ఈ వీడియో చూసే ముందు ఎవరైనా దీన్ని పాజిటివ్ వేలో తీసుకోండి, నెగిటివ్గా అయితే ఎవరు తీసుకోవద్దు. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు, ఏపీలో ఉన్నటువంటి ఎస్జిటి అభ్యర్థులు అందరూ కూడా. అయితే ప్రస్తుతానికి నిన్న నుంచి ఈరోజు నుంచి మనకి డిసెంబర్లో డిఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పారు. సో అది రాంగ్. ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సిలో మనకి ఎగ్జామ్స్ అనేది ఉండవు. ఇప్పుడు ఏపీ టెట్ మనకి అక్టోబర్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేపాటికి నవంబర్ మొదటి వారం అయితే కంప్లీట్ అయిపోతుంది. యాక్చువల్గా అయితే మనకి టెట్ అయిన తర్వాత ఒక 3 నెలల టైము ఇస్తామని చెప్పేసి మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నవంబర్ 1 వీక్లో ఒకవేళ అయితే ఎగ్జామ్స్ అన్నీ టెట్ కంప్లీట్ అయిన తర్వాత నవంబర్లో నోటిఫికేషన్ ఇస్తే నవంబరు డిసెంబరు జనవరి జనవరిలో ఎగ్జామ్స్ పెట్టాలి. ఓకే, ఒకవేళ మనకి డిసెంబర్లో ఇచ్చిన 3 నెలలు, జనవరిలో ఇచ్చిన 3 నెలలు ఉంటుంది. ఒక 3 నెలల టైం ఇస్తున్నారు కాబట్టి అప్పుడు పెట్టవచ్చు. ఒకవేళ మనకి డిఎస్సిలో ఎగ్జామ్స్ పెట్టేసి కంప్లీట్ అవ్వాలంటే నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలి, డిసెంబర్ కంటే ముందు 3 నెలలు ఇవ్వాలి. అంటే ఈ పాటికి నోటిఫికేషన్ వచ్చి ఉండాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దయచేసి అభ్యర్థులు ఆందోళన పడవసరం లేదు. మనకి అనుకున్న ప్రకారం డిఎస్సి పరీక్షలు అనేవి డిసెంబర్లో ఉండవు. నా అంచనా ప్రకారం నేను ఇదే మాటని ఎప్పుడు చెప్పానంటే, జూలై ఎండింగ్లో ఒక వీడియో చేశాను మన ఛానల్లో. జూన్ ఎండింగ్లోనే డిసెంబర్ 10 అని చెప్పేసి మనకి అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పేసి అప్పుడు న్యూస్ పేపర్లో రాశారు. అది అవదు, మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పాను. చాలామంది దానికి నెగిటివ్ కామెంట్ అయితే పెట్టారు. ఆ రోజే జూన్ 2024 చేశాను. కాబట్టి దయచేసి ఏ విషయం చెప్పినా ఆలోచించుకొని చెప్తాం. కాబట్టి దయచేసి మీరు కూడా ఎవరైతే చదువుతున్నారో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఈ వీడియోని దయచేసి మీరు పాజిటివ్లో స్వీకరించండి. మరి డిఎస్సి నోటిఫికేషను నవంబర్లో టెట్ ప్రక్రియ అయిపోయిన తర్వాత మనకి డిసెంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన, ఒకవేళ డిఎస్సి నోటిఫికేషను డిసెంబర్లో ఇచ్చేసారనుకోండి, ఇచ్చేసినా కూడా మనకి 3 నెలల్లో ఎగ్జామ్ జరగదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 10th ఎగ్జామ్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కావచ్చు, రకరకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి నాకు తెలిసి ఇంక మీరు ఏం ఆలోచించక్కర్లేదు. ఎప్పుడో జూన్లో చెప్పినట్టు అంశాన్ని మళ్ళీ చెప్తున్నాను. ఏప్రిల్ కానీ మే నెలలో కానీ ఖచ్చితంగా డిఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయి. అది కూడా మే లాస్ట్ వీక్లో ఉంటాయి అనుకుంటున్నాను. ఏప్రిల్ మే నెలలో ఉండొచ్చు నా అంచనా. దయచేసి మీరు ఎవరు కామెంట్ పెట్టకండి. ఏప్రిల్ మే నెలలో డిఎస్సి అయిపోయిన తర్వాత మళ్ళీ జూలై ఆ ఏరియాలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు, జూలై నెలలో ఇవ్వచ్చు. ఇది నా ప్రాథమిక అంచనా. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మీరు డిసెంబర్ 10 అంటున్నారు కదా, చాలామంది ఇప్పుడు నేను చూశాను ఫోన్లు కూడా వస్తున్నాయి, డిసెంబర్ 10 కానీ డిసెంబర్ నెలలో మనకి డిఎస్సి ఎగ్జామ్స్ ఉండవు. ఫస్ట్ థింగ్ అది దయచేసి అర్థం చేసుకోండి. కాబట్టి మీరు అన్నీ విడిచిపెట్టి మీ మైండ్లో డిఎస్సి అనేది నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా 3 నెలల టైం ఇస్తున్నారు కరెక్టే, కానీ ఎగ్జామ్స్ అనేది మార్చి, ఓకే మళ్ళీ ఒక నెల ముందు వద్దాము, మార్చి కానీ ఏప్రిల్ మే ఈ 3 నెలలోనే ప్రక్రియ స్టార్ట్ అవుతుందండి. ఎగ్జామ్స్ అయితే ఉంటాయి మార్చి ఏప్రిల్ మే అనుకోండి. కాబట్టి మనకు మార్చి ఉన్నాం కాబట్టి ఫిబ్రవరి జనవరి డిసెంబర్ నవంబరు సుమారు 4 నుంచి 5 నెలల టైం ఉంది. కాబట్టి చదవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇది మీరు ఇంకా ఈజీగా రాయాలంటే ఏం చేయాలి, ప్రస్తుతానికి మనకి జరగబోయేటువంటి టెట్ మీద ఖచ్చితంగా దృష్టి పెట్టండి. ఎవరైతే టెట్ రాస్తున్నారో బయాలజికల్ సైన్స్ కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ టెట్ మార్క్స్ అనేది, ఇప్పుడు చూసారు కదా తెలంగాణ పరిస్థితి ఎలా ఉందో, డిఎస్సి మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ కనబడుతుంది. 0.25 మార్క్స్, 0.35 మార్క్స్తో ఉద్యోగాలు ఈరోజు కోల్పోయారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ని పక్కన పెట్టేసి ముందు టెట్ రాయండి. డిఎస్సి ఎగ్జామ్స్ అనేది డిసెంబర్లో జరగదు. ఖచ్చితంగా నా అంచనా ప్రకారం మార్చి నుంచి మే మధ్యలో ఎప్పుడైనా డిఎస్సి ప్రాసెస్ జరగవచ్చు. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో. దయచేసి నెగిటివ్ కామెంట్ పెట్టకండి, చాలామంది పెడుతుంటారు. అలా కాదండి, అలా వద్దు. జస్ట్ మీరు చూడండి, టెట్ ఎగ్జామ్ మాత్రంగా మీకు టైం ఉంది కాబట్టి, ఈ టెట్ ఎగ్జాము బ్యాచ్లర్ మీద నడుస్తుంది కాబట్టి ఇప్పుడైనా మేల్కొని మీ టెట్ మార్క్స్ కొంచెం స్కోర్ చేయగలిగితే అది రేపు పొద్దున డిఎస్సి రాసేటప్పుడు ఎంత యూస్ఫుల్ అవుతుందంటే దానికి ఉదాహరణ, ప్రత్యక్ష ఉదాహరణ తెలంగాణ స్టేట్లో. చాలా బాగా రాశారు డిఎస్సి ఎగ్జాము, టెట్లో మార్క్స్ తక్కువ ఉన్నాయి. టెట్లో మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈరోజు 1st ర్యాంక్ 2nd ర్యాంక్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ డిఎస్సి డిసెంబర్లో జరుగుతుందన్నటువంటి ఊహాగానాన్ని పక్కన పెట్టేసి టెట్ మీద ఫోకస్ పెట్టండి. మార్చ్ ఏప్రిల్ మే ఈ 3 నెలల్లో మాత్రమే డిఎస్సి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.